కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కూడా భక్తులకు దర్శనం కల్పించారు. ఇటు సందర్భంగా అర్చకులు నరహరి లక్ష్మణ నరసింహాచార్యులు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారని తెలిపారు. ఉదయం సుప్రభాత సేవ, అర్చన, హారతి, నివేదన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గుండెటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మార్గడి అంటే గోదాయక గోదారంగా పూజ ఫస్ట్ అంతే కొండ రోజు ఉదయం 3:40 పాంత పూజ కానీ ఆ తర్వాత సాయంత్రంలో పూజ కార్యక్రమం జరుగుతాయి మళ్ళీ దీని ప్రత్యేకత ఏంటంటే ఉత్తర ద్వారం అంటే వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం చాలా పవిత్రమైన రోజు ఇది వైకుంఠలో అన్ని ద్వారాలు తీసుంటాయి కాబట్టి అది కూడా మాకైతే మనకు అటువంటి పుణ్యం మనకు వస్తుంది మనం చేసినని ఆ ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా మన ఏదైతే ధర్మశాస్త్ర ప్రకారం ఎలా చేస్తారో ప్రతి దేవాలయంలో కూడా ఇదే జరుగుతుంది కాకపోతే అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ మామూలుగా జరుగుతుంది కాకపోతే మంత్రోచ్చారణ మాత్రం సేమే ఉంటుంది కాబట్టి ఇది మా పుణ్యమైన దేవతం రోజు ఇక్కడ ఈ ఊళ్ళో మాత్రం ప్రతి సంవత్సరం జనాలు వస్తారు మంచిగా ప్రజలు వస్తారు స్వామిని ఉదయం లేచి నాలుగు ప్రాంతాల దర్శనం ఉత్తరత్వాలకుండా దర్శనం చేసుకుంటారు ఈ ఊళ్ళో ప్రజలు కూడా చాలా పవిత్రంగా ఈ యొక్క దేవాలను ఆచరిస్తారు ఈ దినానికి పవిత్రంగా ఆచరిస్తారు వాళ్ళు ఈ యొక్క కావాల్సింది ఏంటంటే స్వామివారు ఉన్నారు అనే దృష్టి వాళ్ళకి వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఉదయాన్న స్నానం చేసి వచ్చి స్వామి యొక్క ఉత్తర ద్వారంగా స్వామిని దర్శించుకుంటారు పూజలు చూస్తారు తీర్థప్రదం తీసుకుంటారు స్వామికి వాళ్ళ యొక్క నమ్మకం వాళ్ళకి అనుకున్న కోరిక నెరవేర్చడం ముక్కుమని ఉంటారు ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే రోజు ఈరోజు జరిగిన పూజ విశేషాలు ఏంటి ఈ రేపు ఉదయాన్నే అభిషేకాలు గోదాదేవి యొక్క అర్చన స్వామివారి అర్చన అదన పొంగలి ప్రసాదం తరువాత మళ్ళీ వచ్చిన జనంతో అభిషేకాలు అర్చనలు ఆ తర్వాత స్వామివారికి మళ్ళీ దద్దోయనం అంటే బాల భోగం ఉంటుంది దాన్ని మళ్ళీ స్వామికి ఆరింపు చేశాము స్వామి మళ్ళీ సాయంత్రానికి పూజలు జరుగుతూనే ఉంటాయి మళ్ళీ సాయంత్రం విశేషాలు ఏంటంటే మళ్ళీ స్వామివారికి భజన కార్యక్రమాలు మళ్ళీ విష్ణు సహస్ర పారాయణ అన్నారు మళ్ళీ రాత్రి పులకర స్వామివారికి ఆరింపులు మంగళహారతి జరుగుతాయి కొన్ని ప్రజలు కూడా వస్తారు దీన్ని అన్యోన్యంగా జరుపుకుంటారు ఏ పండుగ కాకుండా ఒక్కరికి మాత్రం ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి ప్రజలు దీని గురించి ఆలోచిస్తారు పవిత్రమైన శ్రేష్టమైన రోజు ఇది ఇది మన ముక్కోటి ఏకాదశి పౌరదినం ప్రకారం ఈ రోజు ఉత్తరం మళ్ళీ ఉత్తర దాకా మళ్ళీ సంవత్సరం ఒకసారి చేస్తాము దానికి దివ్యంగా పూజ కూడా చేసి వారి యొక్క అనుగ్రహం పొందడం ఆ తర్వాత జరుగుతుంది కాబట్టి మంచి పవిత్రం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది చక్రవాణి లక్ష్మణాచార్య గారు ఎగ్లాస్పూర్ జై శ్రీమన్నారాయణ